అవంతి రాజ్యాన్ని సునందవర్మ పాలించేవాడు. అతడికి కథలంటే బాగా ఆసక్తి. రోజూ కథలు చెప్పించుకుని ఓపిగ్గా వినేవాడు. అయితే కథ పూర్తి కావడం అతడికి ఇష్టం ఉండేది కాదు. దాంతో ఇంకా అని అడిగేవాడు. కథ పూర్తయిందని చెబితే చిరాకు పడేవాడు. ఆఖరికి ఒకరోజు తాను ఆపు అనే వరకు కథ చెప్పగలిగే కథకులు ఎవరైనా ఉంటే అతడికి 1000 బంగారు నాణాలు బహుమానముగా ఇస్తానని ప్రకటించాడు. ఆ ప్రకటన విని చాలామంది కథకులు వచ్చి రాజుకి కథ చెప్పేవారు. కొందరైతే కొన్ని రోజుల పాటు కథ చెప్పి మెప్పించిన, చివరకు రాజు ఇంకా అనేవాడు. దాంతో వారు తమ నిస్సహాయతను ప్రకటించి వెళ్ళిపోయేవారు. ఒక గురుకులంలో చదువుకుంటున్న యువకుడు ఇది అంతా విని రాజుకి కథ చెప్పడానికి వెళ్ళి ఇలా మొదలుపెట్టాడు. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి చివర పెద్ద కోనేరు. దాని ఒడ్డునే పెద్ద మర్రి చెట్టు. కోనేరులో బోలుడని కొంగలు ఉన్నాయి. అందులో ఒక కొంగ ఎగురుకుంటూ వచ్చి చెట్టు పైన వాలింది. తర్వాత ఇంకో కొంగ వచ్చి చెట్టు పైన వాలింది. తర్వాత ఇంకొకటి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే విని విని విసుగొచ్చిన రాజు ఆపు అంటూ కోపముతో అరిచాడు. వెంటనే అక్కడున్న వారంతా గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టారు. దాంతో నిబంధన ప్రకారం ఆ యువకుడు గెలిచాడని రాజు గ్రహించి ముందు ప్రకటించినట్లు అతడికి బంగారు నాణాలిచ్చి పంపాడు.